ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎముకలు కొరికే చలిలో నడి రోడ్డుపై బిక్కుబిక్కుమంటున్న అభాగ్యులకు అండగా ఉంటూ ట్రూత్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టిన 10,000 దుప్పట్ల పంపిణీ మహాయజ్ఞంలో పాల్గొనండి. కేవలం ఒక దుప్పటి కోసం 200 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. గూగుల్ పే లేదా ఫోన్ పే నంబర్ 9182599961. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిట్టు 9182599961. అసలే చలికాలం, ఆపై ఎముకలు కొరికే చలి. నాలుగు గోళ్ల మధ్య చలి చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో లేదా 2 గంటల సమయంలో నడి రోడ్డుపై ఫుట్పాత్పై చాలామంది నిరుపేదలు పడుకుంటున్న పరిస్థితి ఉంది. ఒంటిపై సరైన బట్టలు లేని పరిస్థితి, ఇంకా కప్పుకోవడానికి ఏముంటుంది అనే పరిస్థితి. నిత్యం ఎంతోమంది ఆ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వైపు చూసి జాలిపడడం తప్ప మన దినచర్యల భాగంగా ఏమీ చేయలేని పరిస్థితి. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో కేవలం వారి వైపు చూస్తూ ఏదో చేయలేన తపన తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కాకపోతే స్కై లిమిట్స్ అధినేత సురేష్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించారు. స్కై లిమిట్స్ విశాఖలోని అతిపెద్ద షాపింగ్ మాల్, నిత్యం ఎంతోమంది కస్టమర్స్తో సురేష్ బిజీగా ఉంటూ ఉంటారు. అయితే అర్ధరాత్రి 10:30 సమయంలో షాప్ మూసిన తర్వాత బయటకు వెళ్తున్న సమయంలో నడి రోడ్డుపై సరైన బట్టలు లేక దుప్పట్లు లేక చలిలో వణుకుతున్న ఎంతోమంది అభాగ్యుల్ని ఆయన చూశారు. వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఫండ్ రేజింగ్ చేశారు. సుమారు 500 మందికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే మనతో పాటు స్కై లిమిట్స్ అధినేత సురేష్ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టారని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ఇందాక మీరు చెప్పినట్టే నేను మొన్న రాత్రి వెళ్తున్నప్పుడు ఒక 10 రోజులు బ్యాక్ వెళ్తుంటే ఒక ముసలి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు చలికి. ఈవెన్ టవల్ కూడా లేదు ఒంటి మీద. సో ఐ వాస్ టేకెన్ అప్ దేర్. అక్కడ నుంచి ఏమైనా వీళ్ళకి ఏమైనా చేద్దామా అన్న ఒక ఆలోచన మీద ఒక ఈవెంట్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే నేను ఇంత ప్రీవియస్ కూడా కరోనా టైంలో కూడా కొన్ని సర్వీసెస్ చేయడం చేశాను. దానివల్ల నాకు కొంత రెస్పాన్స్ వస్తుందన్న చిన్న నమ్మకంతో చేశాను. అదేవిధంగా మొత్తం మా ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా చేస్తారు అవుతుందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఇదే విధంగా ఈ ట్రూత్ ఛానల్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి, వాళ్ళు కూడా మాకు బాగా ఎంకరేజ్ చేసి మాకు ముందుండి నడిపిస్తున్నారు. ఈ రాత్రి రిపోర్ట్లో తిరగడానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మేము చూసుకుంటాం, మీరు పర్లేదు మీరు చేయండి అన్న ధైర్యం మాకు ఇవ్వడంతో మేము ఇంకా బాగా చేద్దామని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఈ సర్వీస్ చేస్తున్నాం. మరొక విషయం చెప్పండి, సిటీ లిమిట్స్లో మొత్తం ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది? ఇంచుమించుగా నేను అనుకోవడం అయితే ఒక 10-15 టీంల వరకు పంపిద్దామని అనుకున్నాను. ప్రస్తుతానికైతే 4 టీంలు వెళ్ళిపోయి, ఒక టీము అన్నపూర్ణ అండ్ మా బావగారు, వాళ్ళేమో భీమ్లీ తగర్పల్స కవర్ చేస్తున్నారు. అలాగే టెక్ విజన్లో పనిచేస్తున్న కిరణ్ అండ్ సాగర్ వాళ్ళేమో మధురవాడ నుంచి బోయపాలెం ఆనందపురం వరకు వాళ్ళు కవర్ చేస్తున్నారు. తర్వాత రఫీ ఎన్ఐడి కొత్త రోడ్ నుంచి గోపాలపట్నం వరకు, అదేవిధంగా మా వేరే చెల్లి జ్యోతి అండ్ రమేష్ వీళ్ళిద్దరూ గోపాలపట్నం సింహాచలం ఆ ఏరియాలో కవర్ చేస్తున్నారు. ఇంకొక బ్యాచ్ చార్లీ అండ్ స్వాతి గోపాలపట్నం నుంచి కొత్త వలస వరకు వాళ్ళు చూస్తున్నారు. ఇక మీదట ఈ మా స్టాఫ్ అందరూ కూడా లోకల్లోని గాజువాక నుంచి, గాజువాక ఆటనగర్ మల్కాపురం శ్రీహరిపురం మా టీమ్ లీడర్స్ హారిక అండ్ సాయి వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్కే ఇంటీరియర్స్ మన రవి గారు జగదాంబ నుంచి వన్ టౌన్ వరకు చూస్తున్నారు. అదేవిధంగా మా రాజేష్ వాల్టర్ అప్లయన్స్ జిల్లా పరిషత్ జగదాంబ ఈ ఏరియాలన్నీ కూడా కవర్ చేయడానికని తను చూసుకుంటున్నాడు. అంటే ఒక విషయం చెప్పండి, ఇది ప్రీ ప్లానింగ్గా చేస్తున్నారంటే కొంతమందిని క్రౌడ్ని పోగేసి చేస్తున్నారా, లేదంటే మీకు కనిపించిన పేదలందరికీ కూడా, ఫుట్పాత్పై ఉన్న పేదలందరికీ కూడా ఇస్తూ ఉన్నారు? యాక్చువల్గా పేదలందరికీ ఇవ్వాలంటే ఏ సాయంత్రమో పెట్టాలి నేను. కానీ ఎందుకు నేను నైట్ పెట్టానంటే, నిజమైన వాళ్ళకి మనం సర్వీస్ చేయాలనుకునేటప్పుడు రాత్రి 11 తర్వాత 12 తర్వాత వెళ్తే రోడ్డు మీద పడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా చేయొచ్చన్న ఒక ఉద్దేశంతోనే ఇది రాత్రి 11 12 తర్వాత ఈవెంట్ పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. అదే సాయంత్రం పట్ల పెడితే నేను ఇంతసేపు ఆలోచించిన అవసరం లేదు, 5 నిమిషాలు 500 బెడ్షీట్లు ఎగిరిపోతాయి. అది రైట్ కాదనిపించింది. అందువల్ల నాకు ఈ ఐడియా కూడా ఇచ్చింది ఈ ట్రూత్ ఛానల్ వాళ్ళే. మీరు రాత్రి 12 తర్వాత ఇస్తే కనుక బాగుంటుంది అన్న ఒక ఐడియా కూడా వాళ్ళు ఇచ్చారు. అది ఇన్ఫ్యాక్ట్ అది వాస్తవం అనిపించింది. అందువల్ల ఈ ఈవెంట్ని ఈ రాత్రి పూట నిర్వహించడం జరుగుతుంది. రేపు చెప్పండి, ఫండ్ రైజింగ్ ఏ విధంగా మొదలు పెట్టారు, దానిలో నిజంగా మీకు సంతృప్తిని ఇచ్చిందా, మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఏ విధంగా మీకు సహకరించారు ఈ ఫండ్ రైజింగ్లో?
నేను యాక్చువల్గా 500 టార్గెట్ పెట్టాను. 500 మంది వస్తుందని అనుకోలేదు. ఏ 100 200 మంది రీచ్ అవుతారులే, అట్లీస్ట్ ఎంతో కొంత మందికి మనం సపోర్ట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ నేను 500 మందికి అలా ఆలోచిస్తే 700 మంది వరకు కూడా అమౌంట్ రేజ్ అయ్యింది. ఇదేవిధంగా రేపు మంగళవారం కూడా ఈ ట్రూత్ ఛానల్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కి కూడా మనం సపోర్ట్ చేయడానికి ఈ ఫండింగ్ని యూజ్ చేస్తాను. ఈ 500 బెడ్షీట్లు ఆల్రెడీ పర్చేస్ చేసేసాం కాబట్టి మిగతా ఫండింగ్తో కూడా మిగతా 2-3 ఈవెంట్లు సెంట్ ఆంథనీ స్కూల్ దగ్గర ఉన్న బోర్డింగ్ కానీ తర్వాత మా పక్కనే ఉన్న స్లమ్ ఏరియాలు కూడా ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకి కూడా ఏదైనా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. రెడ్ మరొక విషయం చెప్పండి, ఎప్పుడు కూడా మీరే కాదు చాలా మంది బిజీ షెడ్యూల్స్తో ఉంటారు, మీ వ్యాపారాన్ని చూసుకోవాలి, కానీ ఈ నేపథ్యం నిజంగా శుభపరిణామం ఇటువంటి పేదల కోసం మీరు ఆలోచించడం, ఇలా చాలా మందికి థాట్ ఉంటుంది మేము కూడా సహాయం చేయాలని, కానీ చేయాలంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. అటువంటి వారందరికీ కూడా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఇలా సహాయం చేయడానికి ముందుకు వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నిజంగా అయితే నాకు దానికి ఆన్సర్ లేదు, కానీ చేస్తాము అనే దానికన్నా చేసి చూపించండి. డబ్బులు ఇవ్వడమే ఇంపార్టెంట్ కాదు, మనలో కూడా మానవత్వం ఉంది అని నిరూపించుకోవడానికి కొంచెం మనలో మనం ప్రతి పక్కడికి సాయం చేయండి చాలు. ఎక్కడో ఉన్న వాళ్ళకి కాదు, మన పక్కన ఉన్న వాళ్ళకైనా సాయం చేస్తే చాలు. మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, ఆ విధంగా మన పక్కన ఉన్న వాళ్ళకి సేవ చేసినా చాలా చాలా పుణ్యం వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే చేద్దాము అనేది పోస్ట్ పోన్ పెట్టకుండా చేద్దాం అనుకున్న దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. పెట్టేది మీ స్టేటస్లో పెట్టండి, మీ స్టేటస్ని చూసి 10 మంది నుంచి 100 మందికి వెళ్తుంది. నేను ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఓన్లీ నా వాట్సాప్ స్టేటస్ మాత్రమే, నేను అనుకున్నది 500 మందికి, కానీ 700 మందికి అమౌంట్ రావడం అనేది అంత ఆశామాషమైన విషయం కాదు. స్టేటస్ చూసి నాకున్న బ్రాడ్కాస్ట్ లిస్ట్ వీళ్ళకి ఎలా ఫార్వర్డ్ చేసే, అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ స్టేటస్లో పెట్టడం కూడా జరిగింది అనుకోండి. కానీ మెయిన్ అది ఆపునాది కూడా నా స్టేటస్ నుంచే వచ్చింది. కాబట్టి మీరు చేసే చిన్న మంచి పని అయినా మీ స్టేటస్లో పెట్టండి, అది చూసి వేరొకరు చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, స్కై లిమిట్స్ సంబంధించి ఆరికం అంతా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈవెంట్ అంతా కూడా ప్లానింగ్ తానే చేసింది. సుమారు 500 మందికి ఈరోజు రగ్గులు పంపిణీ కార్యక్రమం స్కై లిమిట్స్ ద్వారా, అదేవిధంగా ట్రూత్ న్యూస్ ఛానల్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఆరిక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే అందరినీ మోటివేట్ చేసింది, మొబిలైజ్ చేసింది, మనతో పాటు ఆరిక ఉన్నారు. ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. యాక్చువల్గా ఈ థాట్ మా సార్కి వచ్చింది. సో నైట్ ఇంటికి వెళ్తున్న సమయంలో మా సార్ రోడ్డు మీద చూడడంతో మా సార్ నాకు అది చెప్పారు. సో ఇది బెటర్ అని మేము స్టేటస్లో అండ్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఫేస్బుక్స్ అన్నింటిలో కూడా మేము చెప్పడం జరిగింది. సో మేము అనుకున్నది 500 బెడ్షీట్స్, మేము 200-300 వస్తాయి అనుకున్నాం, బట్ 700కి వచ్చినాయి. అంటే అందరూ మాకు సపోర్ట్ చేశారు, కస్టమర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మీ కార్యక్రమం చేయగలుగుతున్నాం. విశాఖ మహానగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సమయం అర్ధరాత్రి 12 కావస్తా ఉంది. ఇప్పటికీ కూడా ట్రాఫిక్ రద్దీగానే ఉంది. ఎవరు ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇది పూర్తిగా చలికాలం, ఎముకల కొరకే చలి. మనం మేము కారులో ప్రయాణిస్తున్న కూడా చలి అయితే మాత్రం పూర్తిగా చాలా భయంకరంగా ఉంది. ఆ కారు దిగి కాలు కింద పెడితే చాలు, ఎముకల కొరకే చలి భయపడతా ఉంది. అయితే ఈ సమయంలో ఏ ఆధారం లేని, ఏ ఇల్లు లేని ఎంతమంది నిర్భాగ్యులు నది రోడ్డుపై పడుకొని ఉన్న పరిస్థితి, కనీసం కట్టుకోవడం దుప్పట్లు కూడా లేని పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం తింటారో తెలియని పరిస్థితి. ఈ సమయంలో ఇటువంటి వారికి సుమారు 500 మందికి సైలిని అధినేత సురేష్ ముందుకు వచ్చారు, తన దాతృత్వం చాచుకున్నారని చెప్పుకోవచ్చు. అటు ట్రూత్ ఛానల్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి తన సైలిని అధినేత సురేష్ స్పాన్సర్ అయ్యాడు. సుమారు 500 మందికి నిరుపేదలకి దుప్పట్లు నేను పంపిణీ చేస్తున్నట్టు కూడా సురేష్ ముందుకు వచ్చాడు. ఈ సమయంలో ట్రూత్ న్యూస్ సిబ్బంది కూడా అర్ధరాత్రి 12 తర్వాత విశాఖ నగరంలో ముఖ్యమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. కనిపించిన ప్రతి ఫుట్పాత్ పడుకున్న ప్రతి నిరుపేదకి కూడా దుప్పుల పంపిణీ కార్యక్రమం కూడా ట్రూత్ న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు, విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు, మనతో పాటు కొంతమంది ఇక్కడ నిరుపేదలు కూడా పడుకొని ఉన్న పరిస్థితుల్లో అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. రైట్, ఒక వ్యక్తిని నిద్రపోతున్న ఒక వ్యక్తిని ట్రూత్ న్యూస్ లేదు, అసలు ఎందుకు ఇక్కడ పడుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత చలిలో ఒండిపోయి దుప్పటి కూడా లేదు, ఏంటనేది పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయనగరంలో. ఎందుకు ఇక్కడ పడుకున్నారు? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఐసాంస్ నుంచి ఎక్కడ ఉంటారు? మరి తిండి మీకు తినడానికి బట్టలు బట్టలు అవి మరి మీకు బట్టలు లేచుకోలు రామనగర్లో లేచుకోవాలి. అంటే ఎవరైనా ఇస్తారు తింటారా, లేదంటే ఆకలితో ఉంటారా?
మరి సుమారు 12 అవుతుంది కదా సమయం, రాత్రి 12 గంటలు అవుతుంది కదా. మరి ఈ సమయంలో చలి ఇట్లేదు మీకు? మరి ఓకే, ఇప్పుడు వర్షాకాలం ఏంటి పరిస్థితి? వర్షాకాలం అంటే మిచ్చుకుని వెళ్తాం. పోలీసులకి ఎవరైనా వచ్చి కొడతా ఉంటారు ఎప్పుడన్నా, వెలిసిలకి ఎవరైనా వచ్చి కొడతా ఉంటారు ఎప్పుడన్నా వెళ్ళిపోమని ఇక్కడ నుంచి హెల్మెట్ చెప్తారు సార్ ఒక్కోసారి. మరి అప్పుడు ఎక్కడ ఉంటారు? ఎవరన్నా వచ్చి ఎప్పుడన్నా దుక్కుట్లు కానీ భోజనాలు కానీ అని ఇస్తూ ఉంటారు మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు ఇంకా? చూడొచ్చు తను ఒక నిరు అభాగ్యుడి ఆవేదన విధి. ఆ వర్షాకాలంలో ఆ బ్రిడ్జిల కింద తలదాచుకుంటామని అప్పుడప్పుడు పోలీసులు వచ్చి కొడతా ఉంటారని, ఆ సమయంలో పరుగులు పెడతాను మళ్ళీ ఇదే ఫుట్పాత్ మీదకి వస్తామని, పని ఉంటే పనికి వెళ్తామని, లేదంటే ఇక్కడే పడుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ సాధారణ జరుగుతున్న ఈ దుప్పటి పంపిణీ కార్యక్రమం కూడా వీళ్ళకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తాం. నా జర్నలిజం ప్రయాణంలో ఎన్నో వార్తలు కవర్ చేశాం, ఎన్నో సంఘటనలు కూడా చిత్రీకరించాం, ఎన్నో హత్యలు, ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రకృతి వైపించారు. కానీ ఎన్నో ఒక ఘటనలు కవర్ చేశాము, కానీ ఇప్పుడు లేని బాధ ఈ సంఘటన కవర్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నడి రోడ్డుపై తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు, ఎంతోమంది నిరుపేదలు ఈ ఫుట్పాత్పై పడుకునున్న పరిస్థితి ఉంది. కనీసం ఎముకలు కలిపి చలి నవంబర్ డిసెంబర్ అన్ని కాదు, చలి ఏ విధంగా ఉంటుందో మనకు అంచనా వేయచ్చు. మనమైతే ఇంట్లో చిన్న చలాసాలు హీటర్ వేసుకుంటాం, చిన్న వేడి చేసాలు వేసి వేసుకుంటాం, కానీ ఏమీ లేదు. వర్షానికి వరుసలో తడుస్తూ ఉంటారు, చలికి వణుకుతూ ఉంటారు, ఎండలో మండుతూ ఉంటారు. ఇడ్లీ విశాఖలో ఎంతోమందికి ఇబ్బంది పొందిన పేదల పరిస్థితి. ఇప్పటికన్నా ప్రభుత్వాలు దీనికోసం ఏదైనా వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో టూర్నస్ సిబ్బంది అంతా కూడా స్కై లిమిట్స్ ఎండి దాతృత్వంలో సుమారు 500 దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా అర్ధరాత్రి 12 నుంచి మొదలయ్యి ఉదయం 3 వరకు కూడా విశాఖ నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. అయితే మాతో పాటు టూత్ను సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఫుట్పాత్ ఉన్న ప్రతి పేదకి కూడా, పడుకున్న వ్యక్తికి కూడా వెళ్ళి దుప్పట్లు కప్తూ ఉన్నారు. మా వరకు మేము ఏం చేయగలమనే సహాయం కూడా మా టీం కూడా చేస్తూ ఉంది. ఈ కార్యక్రమం 12 మొదలయ్యే కార్యక్రమం ఉదయం 3 వరకు కొనసాగుతూ ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎముకలు కొరికే చలిలో నడి రోడ్డుపై బిక్కుబిక్కుమంటున్న అభాగ్యులకు అండగా ఉంటూ ట్రూత్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టిన 10,000 దుప్పట్ల పంపిణీ మహాయజ్ఞంలో పాల్గొనండి. కేవలం ఒక దుప్పటి కోసం 200 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. గూగుల్ పే లేదా ఫోన్పే నంబర్ 9182599961. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిట్టు 9182599961.